హాయ్ అండి, వెల్కమ్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. మనం మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో రేషియోస్ ఆఫ్ ఎనాలిసిస్ చెప్పుకుంటాం. రేషియోస్ ఎనాలిసిస్లో ఈరోజు టాపిక్ ఏంటంటే గైడ్ లైన్స్ ఆర్ ప్రికాషన్స్ టు యూజ్ ఆఫ్ రేషియోస్ ఎనాలిసిస్. ఈ రేషియోస్ నిష్పత్తులు ఉపయోగించడానికి నిష్పత్తుల వాడకంలో గమనించాల్సిన సూచనలు లేదా జాగ్రత్తలు అన్నమాట. ఇప్పుడు రేషియోని నిష్పత్తిని కట్టడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. రేషియో కట్టేస్తారు, ఆ ఫార్ములా వేస్తారు, రేషియో కట్టడం. అయితే వాటిని సరైన విధంగా యూసేజ్ మనం ఎందుకు వినియోగిస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. ఇవి మన ఉపయోగంలో అనేక ప్రభావాలు ఈ నిష్పత్తుల ఉపయోగం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఆర్థిక నివేదికలో ఇబ్బందులు కానీ, సంస్థ పరిస్థితి కానీ, ఆర్థిక నివేదికలు కానీ, ఇవన్నీ వివిధ రకాల అంశాలు నిష్పత్తుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని వాటిని ఉపయోగించడంలో, నిష్పత్తుల వాడకంలో సరైన పద్ధతులు, సరైన సూచనలు, గైడ్లైన్స్ పాటిస్తేనే సరైన నిష్పత్తులు వస్తాయి. అవే ఈ గైడ్లైన్స్ ప్రికాషన్స్ అన్నమాట. ఫస్ట్ది ఏంటంటే అక్యూరెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంతే కదండి, అక్యూరెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదికల ఖచ్చితత్వం. నిష్పత్తులు దీని మీద కడతారండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని తీసుకుని దానిలోని అంశాల మీద నిష్పత్తులు లెక్కిస్తారు. అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంటే దానిలోని అంశాలు ఖచ్చితంగా లేకపోతే, అక్యూరెన్సీ కాకపోతే ఇప్పుడు నిష్పత్తులు కూడా అదే రకంగా వస్తాయి కదా. అందుకని ఆర్థిక నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దాని వాటి ఆడిట్ విధానం, ఆ అకౌంటింగ్ సిస్టమ్, వాటి మీద కూడా మనం తగిన ఇన్ఫర్మేషన్ని తీసుకుని సరైన విధానంలో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారైనాయా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సరైనవి అయితేనే మీకు నిష్పత్తులు కరెక్ట్గా వస్తాయి, రేషియోస్. అవి రాంగ్ ఏదైనా అంశాలతో తయారు చేయబడింది అయితే రేషియోస్ ఎనాలిసిస్ కూడా రాంగ్ అవ్వడానికి చాలా అవకాశం. అంతే కదండి, అవకాశం కాదు, అవి కూడా రాంగ్ అవుతాయి. సో అక్యూరెన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఆర్థిక నివేదికలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ గైడ్ లైన్స్. అది ఫస్ట్ మనం పోల్చుకోవాలన్నమాట. సెకండ్ విశ్లేషణ దేని, పర్పస్ ఆఫ్ ఎనాలిసిస్. అసలు జయం ఏంటండి, ఎందుకోసం ఈ విశ్లేషణ చేస్తున్నాం. నేను ఒక నిష్పత్తి కడుతున్నాం, ఆ నిష్పత్తి మీరు అలా కట్టుకుంటూ వెళ్ళటం కదా, ఆ నిష్పత్తి జయం ఏంటి, సంస్థ ఆర్థిక స్థితి తెలుసుకోవాలండి. ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు, వాటి యొక్క నిష్పత్తి ఆర్థిక స్థితికి ఆ రేషియో కడితే సరిపోతుంది. అలాగే క్రెడిటార్స్, బ్యాంకర్స్, తర్వాత వివిధ రకాల వేరే ఖాతాదారులకు నిష్పత్తి, అకౌంట్ హోల్డర్స్, పెట్టుబడిదారులు, పార్ట్నర్స్, వీళ్ళకి కావాల్సిన నిష్పత్తులు ఆధ్యేయాలు అవి వేరుంటాయి. ఆధ్యేయానికి నిష్పత్తి అవి వేరుంటాయి. అంటే సంస్థ జయం, ఆర్థిక పరిస్థితి తెలుసుకునే జయమా, ఇంకో జయం అనేది ముందు నిర్ణయించుకోవాలి. పర్పస్ ఆఫ్ ఎనాలిసిస్, ఎందుకోసం ఈ నిష్పత్తి అనేది ఎంచుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్యూరెన్సీ ఉందా, తర్వాత పర్పస్ ఆఫ్ ఎనాలిసిస్, నిష్పత్తి జయం ఏంటి తెలుసుకోవాలి. మూడు, నిష్పత్తుల ఎంపిక, సెలక్షన్ ఆఫ్ రేషియోస్. రేషియోని సెలక్షన్ చేసుకోవాలండి. నిష్పత్తుల ఎంపిక చాలా కీలకమైంది. మనం ఎందుకోసం నిర్ణీత విశ్లేషణలో ఆర్థిక సరైన నిష్పత్తిని ఎంచుకోవటమే ముఖ్య విషయం అన్నమాట. నిష్పత్తులను గణించటం వల్ల అనేక తక్కువ సంఖ్యలు, ఇప్పుడు ఒక నిష్పత్తిని కట్టారు, దాన్ని ఎంపిక చేసుకోవడం, వివిధ రకాల ఎక్కువ నిష్పత్తులు కట్టేసి మనం ఎక్కువ నిష్పత్తులు తెలుసుకుని అసలు మనం దాంట్లో ఎంపిక చేసుకోకుండా ఈ జయం కోసం ఆ నిష్పత్తి, అనేక రకాల నిష్పత్తులు అవసరం. జయం కోసం కొన్ని రకాల నిష్పత్తులను వాటిని ఎంపిక చేసుకుని ఏ కరెక్ట్ రేషియో, మనం ఇంకా చెప్పుకున్నాం ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు, వాటి సంస్థ ఆర్థిక స్థితి తెలుసుకోవాలి. అది ఎంపిక చేసుకోవటం, ఆ డేటాలో ఎంచుకోవటం. మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసాం, ఎంచుకోవటమే, సెలక్షన్ చేసుకోవటమే. డేటాలో దీనికి సంబంధించిన ప్రస్తుత నిష్పత్తి కనుక్కోండి, ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు ఎంపిక చేసుకుని ఆ రెండు తీసుకొచ్చి రేషియో కట్టాలి. మీరు స్థూల లాభం ఇంకోటి, తర్వాత రెండో నిష్పత్తి, మూడో, అలా ఎక్కువ నిష్పత్తులు కట్టడం వల్ల ప్రయోజనకరంగా ఉండదు. సెలక్షన్ ఆఫ్ రేషియో అన్నమాట. తర్వాత యూజ్ ఆఫ్ స్టాండర్డ్స్, ప్రమాణాలను ఉపయోగించడం.
సరైన స్టాండర్డ్స్ యూజ్ చేశారా లేదా, అంతే కదండి. ఏ విధానానికైనా అంతే కదా. రేషియో మీరు రేషియో కట్టినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు సరైన స్టాండర్డ్స్ యూజ్ చేశారా లేదా, ఒక వ్యక్తి నిష్పత్తులను సరైన ప్రమాణాలతో పోల్చినప్పుడే, సరైన స్టాండర్డ్స్ ఉన్నప్పుడే ఆ సంస్థ ఆర్థిక స్థితి సరిగ్గా ఉందా లేదా అని కరెక్ట్గా తెలుసుకోవటానికి, కొన్ని నిష్పత్తుల ఆధారంగా తెలుసుకోవడానికి ఉపయోగపడదు. అంటే దానికి స్టాండర్డ్స్ సరిగ్గా ఉండాలి. యూజ్ ఆఫ్ స్టాండర్డ్స్, కరెక్ట్ స్టాండర్డ్స్, ప్రమాణాలను అనుసరించి నిష్పత్తిని కడితే సరైన ఫలితం వస్తుంది. స్టాండర్డ్స్ యూజ్ చేయకపోతే ఏముంటుంది, స్టాండర్డ్స్ సరిగ్గా ఉండకపోతే సరైన నిష్పత్తి రావడం కష్టం. విశ్లేషకుని సామర్థ్యం, ఎఫిషియన్సీ ఆఫ్ అనలిస్ట్, ఇవన్నీ ఓకే అండి. మన దగ్గర ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎందుకోసం అది కడుతున్నాము, పర్పస్ ఉంది, సిచ్యువేషన్ సెలెక్షన్ ఆఫ్ రేషియో ఉంది, రేషియోని సెలెక్ట్ చేసుకున్నాం. యూజ్ ఆఫ్ స్టాండర్డ్స్, స్టాండర్డ్స్ని యూజ్ చేశారు. ఎఫిషియన్సీ ఆఫ్ అనలిస్ట్ లేదనుకోండి, అనలిస్ట్కి ఎఫిషియన్సీ లేదు. సరైన సామర్థ్యం కలిగిన విశ్లేషకుడినే మీరు అక్కడ తీసుకోవాలి సంస్థలో. ఆ సామర్థ్యం ఆ అనలిస్ట్కి ఏమేమి ఉండాలి, ఆర్థిక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద అవగాహన ఉండాలి, మార్కెట్ పరిస్థితులు, ధరల స్థిరీకరణ అన్నిటి మీద సరైన సామర్థ్యం ఉన్న అనలిస్ట్ అయితేనే వీటన్నింటినీ సరిగ్గా యూజ్ చేయరు. ఎఫిషియన్సీ లేదనుకోండి, అక్కడ ఏమి నిష్పత్తి చేస్తున్నాము, ఇక్కడ కింద ఏం విశ్లేషణ చేస్తున్నాము, ఉంటే సంస్థ యొక్క సరైన ఫలితాలు రావు. నిష్పత్తుల ఆధారాన్ని లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ చేస్తారు. రేషియో ప్రొవైడ్ ఓన్లీ ఏ బేస్, నిష్పత్తులు ఆధారాన్ని సూచిస్తాయి. మీకు ఒక నిష్పత్తుల విశ్లేషణ మీదే ఆధారపడి సంస్థ యొక్క నిర్ణయాలు తీసేసుకోకూడదు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, తర్వాత మార్కెట్ పరిస్థితులు, ధరల స్థితిగతులు, సంస్థ యొక్క పరిస్థితి, వివిధ విధానాలు అన్నిటినీ కంపేర్ చేసుకుని అన్నిటి మీద నిర్ణయం తీసుకోవాలి. రేషియోస్ అనాలిసిస్ ఈజ్ ఏ ఓన్లీ ప్రొవైడ్ ఓన్లీ ఏ బేస్, ఒక బేస్ని మాత్రమే, ఆధారాన్ని మాత్రమే ఇస్తుంది. ఇదిగో ఇది ఇలా ఉంది అలా ఉంది కాబట్టి ఆ బేస్ని తీసుకుని మిగతా పరిస్థితులు అన్నీ తీసుకుని విశ్లేషణ చేయగలి. అనలిస్ట్ ఓన్లీ ఇదే రేషియోస్ అనాలిసిస్ మీద డిపెండ్ అయిపోయి ఓన్లీ చేస్తే ఖచ్చితత్వం రావటానికి ఆస్కారం లేదు. ఏమని చెప్పుకున్నాం, గైడ్ లైన్స్, నిష్పత్తి కట్టడం ఈజీ, నిష్పత్తి విశ్లేషణ చేయడానికి కొన్ని సూచనలు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎక్యూరెన్సీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. తీసుకున్న ఆర్థిక నివేదికలు కరెక్ట్గా ఉంటేనే కదండి కరెక్ట్ రేషియోస్ వస్తాయి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆర్థిక విశ్లేషణ ఖచ్చితంగా వాస్తవంగా ఉందా, సరైన ఆడిటర్ ఆడిట్ చేసినవా, సరైన అకౌంటెంట్ రాసినవా, అవి చూసుకోవాలి. పర్పస్ ఆఫ్ అనాలసిస్, జ్యేయం, విశ్లేషణ జ్యేయం, ఈ నిష్పత్తి ఏ జ్యేయం కోసం తీసుకుంటున్నాం, రెండో నిష్పత్తి ఏ జ్యేయం, పర్పస్ ఆఫ్ అనాలసిస్ అన్నమాట. తర్వాత సెలెక్షన్ ఆఫ్ రేషియో, డేటా సెలెక్షన్, మనం ఇంత ముందుకు వచ్చిన చెప్పుకున్నాం మీకు ఏ నిష్పత్తి కావాలో దానికి సంబంధించిన డేటాని సేకరించడం, కరెక్ట్ డేటా, రెండు ప్రస్తాస్తులు ప్రస్తాపులు, స్థూల లాభం ఇంకో, అలా డేటాని సేకరించినప్పుడే మీకు కరెక్ట్ రేషియో వస్తుంది. డేటాను రాంగ్ సేకరిస్తే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, అనేక రేషియోలు కట్టాల్సి వస్తుంది. అదన్నమాట స్టాండర్డ్స్ ఉపయోగించవు. స్టాండర్డ్స్ సరైన ప్రమాణాలు, దేనికైనా అంతే కదండి, సరైన ప్రమాణాలు ఉపయోగిస్తేనే, స్టాండర్డ్స్ ఉపయోగిస్తేనే కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి కరెక్ట్ ఫలితాలు అందిస్తుంది. ఎఫిషియన్సీ ఆఫ్ అనలిస్ట్, ఇవన్నీ ఉన్న అనలిస్ట్ సరైన, ఈ విశ్లేషకుడు, ఈ అకౌంటెంట్, మేనేజ్మెంట్, ఇవి రేషియోస్ అనాలిసిస్ చేసి అనలిస్టు ఎఫిషియంట్ సామర్థ్యం లేకపోతే సరైన ఫలితాలు రావు. ఆ అనలిస్ట్కి అన్ని రకాల వాటి మీద సామర్థ్యం ఉండాలి. ఇది ఆర్థిక స్థితి మీద, మార్కెట్ స్థితి మీద, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద, అకౌంటెన్సీ మీద, సిస్టమ్ మీద, సంస్థ యొక్క పరిస్థితుల మీద అవగాహన నుండి తీరాలి. అక్కడది ఇవన్నీ చేసిన రేషియోస్ ఈజ్ ఓన్లీ ప్రొవైడ్ ఓన్లీ ఏ బేస్, బేస్ మాత్రమే, నిష్పత్తుల ఆధారాన్ని మాత్రమే సూచిస్తాయి. మిగతా పరిస్థితులను, మార్కెట్ పరిస్థితులను, సంస్థ యొక్క పరిస్థితులను, ఆర్థిక పరిస్థితిని, అందులో ఉన్న ప్రతి స్టాఫ్ కానీ, ప్రతి ఒక్క సంస్థ కదలికల మీద, అన్నిటి మీద విశ్లేషణ చేసి మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ఓన్లీ కొన్ని వాటి ఈ ఇది బేస్ అయితే కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ బేస్, బేస్ని అందిస్తుంది, వాటిని ఆధారంగా చేసుకుని ఇస్తాను. ఓకేనండి, ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ నిష్పత్తుల విశ్లేషణ ప్రాముఖ్యత అన్నమాట, సిగ్నిఫికెన్స్ ఆన్
యూజ్ ఆఫ్ రేషియో అనాలిసిస్ చెప్పాలి. ఓకే బాయ్ అండి.